పాత బస్తీ. పురాతన కట్టడాలతో పాటు పాతుకుపోయిన కక్షలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతుంది. శంకర్ గౌడ్ క్రికెట్ బ్యాటింగ్స్, మట్కా, రియల్ ఎస్టేట్ ఇతను వ్యాపారాలు. ఇతను మనుషులను నమ్మి పనిస్తాడు. ఆ నమ్మకాన్ని ఎవరు దెబ్బతీసినా వాళ్ళకి చావు డిసైడ్ అవుతుంది. ఇతని నోటి వెంట ఫైనల్ అనే మాట వస్తే ఇక క్షమాపణ ఉండదు. బల్లు యాదవ్ కనిపిస్తున్నట్టే చాలా క్రూరమైన మనిషి. ఒకరి ఏరియాలకు ఒకరు రాకూడదు, ఒకళ్ళ వ్యాపారాలను కూడా తలదూర్చకూడదు అనేది ఈ రెండు గ్రూపుల మధ్య ఒప్పందం. ఆ ఒప్పందాన్ని బల్లు యాదవ్ గ్రూప్ తప్పింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ జన్మకి మారడు. ఇల్లు, పెళ్ళం, పిల్లలు ఏమి అక్కర్లేదు. నాన్న రాత్రి నుంచి అసలు ఇంటికి రాలేదా అమ్మా? వస్తే నేను కోపంగా ఎందుకుంటాను? ఏంది పొద్దున మొదలు పెట్టావా? ఇదిగో నీ కొత్త షూజ్. వీటికి ఏమి తక్కువ లేదు. ఇదిగో నా బంగారు తల్లి. ఎందుకే అట్లా గుస్సా చేస్తావు? రాత్రంతా ఎక్కడికి పోయావు? అన్నేదో పని చెప్తే అది అన్నా అన్నా అన్నా. నీకు పెళ్ళం పిల్లలు అక్కర్లేదా? ఏమైందో నీకు అట్లా అంటావు? అన్నీ లేకపోతే గియన్ను ఉంటాయా చెప్పు. రోజంతా ఏదో గొడవలోకి వెళ్తావు. నీకేదైనా అయితే అన్నున్నాడు కదనే. ఉన్నాడు ఉన్నాడు. వచ్చేవో లేదో రెడీ, వెళ్ళి చావు. అబ్బా ఎందుకే ఊకట్ట లొల్లి పెట్టావు? ఉండు, వస్తున్నా, ఆగుండ్రా బాయ్. శంకర్ గౌడ్ ఏరియాకు వచ్చి దందా చేస్తే మా వాడికి వార్నింగ్ ఇస్తారా? అంత మొగ్గని బా. శంకర్ గారు నీకే అన్న తమ్ముడా? ఏంటి ఇంకా బయట ఏడిస్తే చచ్చిన వాళ్ళు బతికొస్తారా? ఏడవకురా బిడ్డ, పిల్లలు భయపడతారు. అమ్మ నాయన దేవుని దగ్గర పోయిర్రా, ఆడ మంచిగుంటారు. ఏడవకూడదు, దేవుని కోపం వస్తుంది. అవురా, నువ్వు పెద్దగైనాక ఏమైతావు? పోలీస్. మీ నాయన చంపిన పడతావా? అవతల్లి నువ్వేమైతావే? డాక్టర్. శభాష్. ఇగో రత్తయ్య. అన్నా. ఈయన రత్తయ్య మామ అని బొచ్చోడు కాలేజీలు ఉన్నాయి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇటు పోలీసు కావాలి, ఇది డాక్టర్ కావాలి. ఎన్ని పైసలైనా నేను ఇస్తా. వీళ్ళిద్దరు నా బిడ్డలు లెక్క. మాచాయనా, బేఫిక్ రెండు. 4 గంటల్లో బెంగళూరు రీచ్ అయిపోతా. అవునే, ఒకనే పోతున్నా. తీసుకుపోతాను. ఏం టెన్షన్ లేదైనా. నువ్వు బేఫిక్ రెండు, బేఫిక్ రెండు అయినా. ఏమ్రా బల్లు, పిల్లిని కన్న వెంబే, చెత్త అయితే మస్తుగా పెంచిండు. చంపేటోనికి చచ్చడి ధైర్యం కూడా కావాలి, అది నేర్పలేరా ఆయనకి? ఒక్కసారి చివరిగా దాంతో మాట్లాడతావా? నీ కోరిక కూడా తీరినట్టు అవుతుంది. లో బాత్ కరో, అడ్డాడరా, భయపడవు. ముచ్చటలు చెప్పోయి. ఒక్కడే కొడు ఆనిపి.
తలకాయ తిప్పి చంపేశాడు. ఆ సంగతుడు కట్టెలు కొట్టుకుంటూ వెళ్ళిపోవా నువ్వు. ఈ సేతులతో ఆడి పెళ్లి చేద్దాం అనుకున్నా కాలే, కంసె కం కట్టెలు కొట్టేనా అని కాల పెడతా. దానికన్నా ముందు ఆ శంకర గారిని నరికేయాలన్నా. నరుక్కుడెంతో పనిరా, నరికితే ఆన్ లెక్క వాడుంటాడు. సావంటే ఏంది, శాంతి ఆరాం. సచ్చినోడికేముందిరా, ఆ బాధంతా ఎన్కల్లోళ్ళకి. ఈ బాధ శంకర్ గాడు వడాలే, పడేటట్టు చేస్తా. ఎట్లా చేస్తావు? ఆయనకి పిల్లలా చెల్లెలా? అన్ని ఆన్కి ఆ చెల్లెలే. దాని గురించే బిడ్డలు కూడా వద్దనుకుంటు. అతియాని పానం. అరిసి అరిసి అలిసిపోయినావు. ఈ దాగినావు అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తు గరవచ్చు. గ్లూకోజ్ కలిపినావే. ఏంటి, నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? మళ్ళీ ముంబైలో దింపి రమ్మని వాళ్ళకి చెప్తావా? చెప్పు, చెప్తావా? చెప్పు, చెప్పు. టెన్షన్ అయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మా. నీకేం చేస్తే మంచి అవుతుందో నాకు తెలియదా? ఏంటి నీకు తెలిసింది? ఇంకో 2 మంత్స్ లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తెలుసా? ఇంకా నేను కంప్లీట్ చేయాల్సిన పోర్షన్ చాలా ఉంది. పోర్షన్ అంటే ఏందిరా? చదువుకోనికే పోర్షన్ కిరాయి తీసుకుంటదంట. షట్ అప్ యు లిటరేట్స్. పెదనాయనో జబర్దస్త్ ఇంగ్లీష్ మాట్లాడుతుం చూసినావా? నా భాషను చూసి మురిసిపోవడం కాదు, నా బాధను కూడా అర్థం చేసుకోండి. పూజమ్మ, నువ్వు బాధపడే పని అన్న చేయడు, అది నీకు కూడా తెలుసు. నువ్వు అక్కడ ఉండడు అంత సేఫ్ కాదమ్మా. నన్ను ఎవడేం చేస్తాడు? నేనున్న దందాలో దోస్తుల కన్నా దుష్మనులు ఎక్కువ. నన్ను బలంతో కొట్టలేనోడు నా బలహీనత కోసం దేవులాడతాడు. కాబట్టి నువ్వు చదివే చదువుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు కావాలంటే ఎగ్జామ్ కూడా గిన్నే రాయిస్తా. గిది ఫైనల్. ఏంటి వదినా, నేను ఫైనల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుంటే ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోతాడేంటి? మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదమ్మా, ఆయన ఫైనల్ అని చెప్తే ఇంకెవ్వరి మాట వినరు. నా చెల్లెల్ని ఎత్తుకోబోయే మగాడుంటాడా? పోలీసులు చూస్తే రౌడీలు పారిపోతుంటారు. ఇక్కడ రౌడీలు చూసి పోలీసులు ఎందుకు పారిపోతున్నారో ఒక్కసారి వెనక్కి చూసొద్దామా? రెడ్డి గారు, మీరు ఈ ల్యాండ్ కొన్నారనుకోండి, ఈశాన్యం ఫారంబుక్ ల్యాండ్, అది కలిపేసుకున్నారనుకోండి, ఫుల్ వాస్తు. చూసా కేక? పులి కేక అండి బాబు. సార్ ఇంకా రాలేదా? సార్ గురించి ఫిగర్ చేయకండి రెడ్డి గారు. సార్ గురించి ఫిగర్ లేదు బాయ్, పోలీసు డిపార్ట్మెంట్ చూస్తేనే జాలేస్తుంది. వేదవ జీతాల గురించి ల్యాండ్ రెడ్డి గారు, మీకు తెలియదే ఉంది చెప్పండి. ఉన్న డబ్బులన్నీ అన్నలు పట్టుకోవడానికే సరిపోతుంది. మాకు కొన్ని ఒకటి నమస్తే సార్. ఇతను సత్యనారాయణ రెడ్డి అని లిటికేషన్ ప్రాపర్టీస్ కోర్టంలో నెంబర్ 1 సార్. మా డీసీపీ సార్ పేరు రెండి తివారీ ఫ్రమ్ యూపీ. కేక సార్ చాలా అంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ అంగానే ఉంటారు. కేకో కేక సార్ తెలుగులో మాట్లాడతారు బాయ్. పుట్టింది యూపీ అయినా పెరిగింది ఏపీ, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటి కేక? ల్యాండ్ అమ్మడానికి పెట్టినారు, కొన్నాక వచ్చినాం బాయ్. వీళ్ళు 2 నెలల జీతాలు క్లియర్ చేయడానికి 400 గజాల మేమని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కేక 400 అంటే 500 చెప్పావు కదా. అది అది అంటే 400 గజాలు కొంటే 100 గజాలు ఫ్రీ. ఏ రాజు చెప్పలేదా? అది పోలీస్ సీక్రెట్ అని చెప్పలేదు సార్. సీక్రెట్ కదయ్యా, స్కీమ్ అది. ఏదో కేకలండి, ఎంతకి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ ఏరియాలో గజం 2000 అంటారు కానీ అంత లేదులండి. మరి ఎంత ఉంది? 1500 కేక, సింగిల్ పేమెంట్, క్యాష్ రెడీ. స్వామి సార్, నా డిసిషన్ చెప్పానా? సారీ సార్, 2 నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి ఇది కకృతి పడి. రెడ్డి గారు, 500,000 ఒక్క రూపాయి తగినా నేను ఇవ్వనండి. ఇదేం కేక, నేను 600,000 ఇస్తా అన్నా కదా. అంటే రెడ్డి గారు, 600,000 గజానికి 1500 చొప్పున 400 గజాలకు 600,000 కేక. అంటే నేను చెప్పింది 100 గజాలకు 500,000. 100 గజాలకు 500,000 అంటే
గజానికి 5000 ఈ కేకలేదో తేడా ఉంది కానీ ఆ పెట్టి ఇచ్చారా బామయ్య తిప్పలే నువ్వే పడు అసలు మీ కేకలలో తేడా ఉంది డిసిపి గారు 6 లక్షలకి మనం ఈ ల్యాండ్ ఇచ్చేస్తాం అంతే కేక్ గారు చిచి రెడ్డి గారు క్యాష్ ఇచ్చి కేక్ ఇచ్చేస్తాం ఆ కేక్ ఇయాల్సింది నువ్వు కాదు ఆయన ఓకే స్వామి మీ ఆకలి బాధను అర్థం చేసుకుని ఈ ల్యాండ్ 6 లక్షలకి ఇచ్చేస్తున్నాను రెడ్డి గారు మీరు కంట్రోల్ రూమ్ కి వచ్చి పేపర్ తీసుకెళ్ళండి అయితే ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ మొత్తం నాది అయిపోయినట్టుగా తివారి గారు కేకో కేక్ తివారి అడేవడు అదేం కేక్ అండి బాబు తమరు పేరు స్వామి ఎండి ఎండి తివారి అయిపోయేసరి బాయ్స్ లెట్స్ గో రెడీ షాప్ ఆల్ ద బెస్ట్ ఎంజాయ్ ల్యాండ్ కేక్ బాయ్స్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో కేక్ కేకో కేక్ తివారీ సాబ్ బోర్డు పీకేచా మీ ఇష్టం ఏం పీక్కుంటారో పీక్కోండి బబులన్న కొంచెం చాయ్ లారే రే జీనా పాత పాకి కదం గారు మలై దాల్కే రే శ్రీను ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు చెల్లి పెళ్లి పని చూడు నువ్వు హెల్ప్ చేయకపోతే చెల్లెల పెళ్లి ఆగిపోయిదిరా ఈ డబ్బు మీదిరా మీ నాన్న దగ్గర ల్యాండ్ కబ్జా చేసి 10000 చేతిలో పెడతారా దొంగ నాకు అందుకే వాడు అకౌంట్ సెటిల్ చేశాం కదా ఎండి తివా పుట్టింది యూపీ పెరిగింది ఏపీ అంత వీపీ అనుకున్నావురా బోర్డు పీకమన్నా వాళ్ళతో నన్ను పీకించావు పోలీసు వాళ్ళు స్థలం మాకు అమ్ముతారా మిమ్మల్ని రే శ్రీను ఈ సూట్ కేసు తీసుకుని వెనక నుంచి జంప్ అయిపోయి సంగతి నేను చూసుకుంటా ఎండి తివారి డమ్మీ కావచ్చు ఈ డ్రెస్ డమ్మీ కావచ్చు కానీ గన్ను మాత్రం డమ్మీ కాదు పుచ్చ లేచిపోద్ది వెళ్ళిపోయాడా ఎల్లగదంట అయిందిరా చూస్తే సువార్లు వేస్తే తమాలు చురు చురు చూపుల బబ్లు మస్తి బిహారు బస్తి కుమారు కిరకిర కిట్టుకుల బబ్లు ఏ బబ్లు అన్నా ఇది డమ్మీ అన్నా మళ్ళీ మోసం చేస్తారన్నా కేకా వెళ్ళిపోతారా కొండపూడి చేయరా ఒక్కొక్కని ఇప్పుడు రండిరా దౌడ్ అర్థం కాలే దౌడ్ దౌడ్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు పరిగెత్తాను చూడండి మీరు మావాడికి దెబ్బేశారు మేము మీకు దెబ్బేశాం చెల్లు చెల్లు ఇంకొదలే ఏంట్రా వదిలేసేది మాక్సిమం బ్రెయిన్ యూజ్ చేస్తాను కుదరకపోతే ఒక్కలు ఎరగతీస్తాడు ఆ బొక్క ఎరగతీస్తాడు చూసాంగా నన్నా ఇటు అవి దౌనా అంటే ఉరకమనరా సార్ నమస్తే ఏంటి రమ్మన్నా దా నారాయణ కూసో ఏం లేదు లోపట అని కొడుకున్నాడయా ఏం లేచిపోతున్నాయండి మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు ఒక క్రిమినల్ని మీరేం చేసుకుంటారు చేసుకోండి నాకేం సంబంధం లేదు ఏ నారాయణ అరే దా అన్నదా అరే గట్ల నారాజీ పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే పట్టించుకోవద్దన్నా ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడున్నారు తీసుకుపో ఏం సంతకం పెట్టేది ఇప్పటికి ఇది 10వసారి అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది నా ఫుడ్ ఖర్చు తప్ప ఈ విషయం అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు కరెక్ట్ మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను ఇదే ఆఖరి సారి
దాచేసుకో బ్లడ్ ఫ్రై మాత్రం అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మాడా, ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాళ్ళు అనుకుంటారే. ఏంటి వీటిని పంజకోండి మేపినట్టు మేపుతున్నావు? ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావంటే చీటింగ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన విధమని పుట్టినప్పుడు వీడి కుడి చేతి మీద మచ్చ చూసి మన వంశానికి ప్రతిష్ట తీసుకొస్తాడని చెప్పావు. అప్పటి శిష్య తీసుకొచ్చాడే పెద్ద మీది గాంధీ గారి వంశమని. నానా, చీటింగ్ చేసేవాడిని చీటింగ్ చేస్తే చేట అనరు. ఊరికే మాట తెలియకుండా మాట్లాడుకో. అవును, ఇవాళ వీడి వల్ల కుటుంబం నిలబడింది. మీ జన్మలో ఇంత మంచి పని ఎప్పుడా చేశారా? హలో, లోక కళ్యాణం కోసం ఏ పని చేసినా మంచిదే, అందుకే భగవద్గీత చదవమని. ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. నువ్వు బోరా, ఇదిగోరా లైఫ్ స్టైల్ లో నన్ను కొనమని గొడవ గొడవ చేసావే. ఇదిగో లీ జీన్స్, దానికి మ్యాచింగ్ లీ కూపర్ షర్ట్, దానికి మ్యాచింగ్ షూస్, ఇదిగో స్పోర్ట్స్ వాచ్. థాంక్ యూ నానా. థాంక్స్ నాకెందుకురా, ఇవన్నీ నీ డబ్బుతోనే కొన్నాను. వాడి డబ్బా? అవును, వారికి ఉద్యోగం వచ్చిందే, వారికి అడ్వాన్స్ తోనే ఇవన్నీ కొన్నాను. అవునా? ఉద్యోగం ఎక్కడ నానా? సచిన్ కంప్యూటర్ సార్. శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ దగ్గర? అవును. నువ్వు కన్న తండ్రివా, కసాయపాడివా, చేతులారా కొడుకు జీవితం నాశనం చేస్తావా? నేను చేసేదే ఉంది, ఆల్రెడీ కన్నీ అయిపోయింది. కానీ వాడు డేంజర్ మనిషి కదా. వీడు మాత్రం తక్కువ ఏంటి? నీ మెల్ను. నువ్వు వెళ్ళక్కర్లేదురా. థాంక్స్ నానా. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇదిగో ఈ 2000 తీసుకుని చివరిసారిగా మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. చివరిసారిగా? మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుకుణమేమన్నా పెట్టుకున్నాను రా తేరి. నువ్వేవని బే, ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీడికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. పొట్టినారి గాని కొడుకువా? ఇంత పొడుగు నువ్వేమ్రు? అవును సార్, అంటే మా చిన్న మామ పొలికి సార్. మీ అయ్యారు 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడే కంత్రి గాని వంటగా. లేదు సార్. చక్కగా అయితే వా, గానిలోకి ఈడ్చేమంటావా? చక్కగా అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా, గీని పట్టుకపోయి గా చారి గాని కప్ప చెప్పరా. అలాగే అన్న. రామయ్య ఉంటాను సార్. చల్ చల్. ఎనకేముందిరా ముంగడవు. ఒరే చారే, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆన్లైన్ జీడు కూడా ఇక్కడ పనిచేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాచార్య. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా, డబ్బులు ఎప్పుడు చూడలేదా లెక్కనే? ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాశ్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారు. జోడించి కొట్టేస్తాను ఎట్టవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదో వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎదవని. ఈ ఎదవల టీలు కూడానా నాకి? నేను ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగ? నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం, ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేనేమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావటమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి, శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింకు కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇదేమన్నా చెమటొట్టు సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానీ కానండి చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు. ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి, అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారు చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు, మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? ఐదోది లేదు, వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవరాంక్ వేరే చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన వేలు తీసేస్తారా? కోటేశ్వరరావు గారు, మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. మరీ అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు, గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూర.
రావు గారు. ఆ సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో లెక్కండి. అన్నా ఇంకొక ఛాన్స్ ఇవ్వనా? ఈసారి ఛాన్స్ ఒక్క పారే వస్తుంది. ఆడిప్పుడు హుషారైపోతాడు. అయిపోతాడు. అది కాదన్నా అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి. అబే ముంబై ట్రిప్కి ఇప్పటికే 100 రూపాయలు ఇచ్చినాం చూప్ అమ్మా. చెర్ర జట్కాయసనే పాలం పోతుంది. ఆడు అలగ్న కోరి మేడ దిప్పినాడు దిప్పినాడు. ఇన్ని సావులు చూసినా గాని ఇసుమంటి సావు ఎన్నడూ చూడలే బావా. నన్ను కార్పొరేటర్ని చేసినావు గాని లేకుంటే స్కీ బైన్ వేసేయకపోతున్నా. ఉమా ఎక్కడా బావా? ఇంత దానికూమే ఎందుకే? ఏయ్ ఉమా ఎక్కడా? ఏయ్ సాబ్రమ్మంటుండు దా. ఈడే సార్ నేను చెప్పిన మోగోడు. పైకి తీసుకుపోయి రూమ్ చూపెట్టు. యూనిఫామ్ వేసుకోమని. అట్లానే సార్. వాక్యా దగ్గర రా అందరూ. రేయ్ మొగడా ఇదే రూమ్ గది బాత్రూమ్ జల్దీ రెడీ అయ్యి కిందకు వచ్చేసాయి. ఎత్తున్నాను ఇదిగో ఇదిగో కాల్చండి. చరిగారు ఒక్క నిమిషం. మొహమ్మద్ ఉతకండా. ఈ ముసలుడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు ఆయన ఇంటికి పెద్ద దిక్కు. దిక్కుమాలినోడ్లా ఉన్నాడు వీడి పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు. చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే చెప్పాను కానీ పడిపోయినాయని అర్థమైందిలే మంచిలే కదా. నీ పడిపోయిన కాళ్ళ మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కబుర్ నుండి రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబు చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు రావు గారు ఏంటి మేస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఈ ఎదవ నేను తిట్టినా పర్వాలేదండి. ఎవడు చెప్పుకోలేడు కదరా. నమస్తేనా నమస్తే నమస్తేనా. దేవుడు నీ బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పాడు మీకు. ఏంటి ఆయన చూసిన పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది కొట్టి జాగ్రత్త. ఇప్పుడు అలాగే మాడతాయి అన్న. ఈ బస్తా తీసుకెళ్లి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న. ఇప్పుడు తాగండి ఇక్కడ పెట్టాను. ఓకే ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజు ఒక మనిషి యావరేజ్ గా ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్కుతుందంట్రా. అసలు మీరు మమ్మల్ని మనుషులాగా టీచ్ చేస్తున్నారా? ఎన్నా నీ కుడి చాకరీ? ఏం జారీ గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజులు నోరు లెగుతుంది అంటే నీకు పోయేకాలం దగ్గరకు వచ్చింది. ఏమన్నా చేసుకో నేను లెక్క పెట్టను. జారీ గారు మీరు లెక్క పెట్టగలరు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు డాన్సులు కడుతున్నావా? శ్రీరంగారంగాను నీ పని శంకరణ. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్. అంతేగా చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. నాకేం తెలీదు. చూడని చెప్తానంటుంటే శారి గారు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులు గేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కండి. కరెక్ట్ గా కట్ చేశారు. ఏం చారి గారు? ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చోడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్కి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలకి పెడతారు సార్. అట్లానా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా ఇక్కడ పెట్టావా అంతే, పోతానే ఉంటది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత ఇస్తురా? వీడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1,000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. రావు గారు మీరు భోంచారా? చేస్తా ఎందుకు చేయం?
రెండు లైన్లు నిలబడదాం. ఎలాగో చెబర్నున్నా అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. కరెక్ట్ గా చెప్పారండి. బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది చారిభయ్య. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు. పళ్ళెం ఇచ్చింది తినటానికి, తేనె మారు కొట్టడానికి కాదు. నాకు సంగీతం అంటే ప్రాణం అన్న. ఖాళీగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పే ఉని చెప్పు. పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చారి గారు, నేను ఎప్పుడు వెళ్ళేది, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. సోదాపి వెళ్ళి తినండి. అలాగే సార్. మనం ఏం చేసామండి, అలా మాట్లాడితే ఏంటాడు. అవండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు. సరే భయ్య, పైనుంచి ఎవరు దరివేసింది? ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్. ఏం పాటలు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారిజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. అమెరికన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా, మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ పెద్ద ఉండవండి, అలాంటి భూత మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే, మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయ్యా తవ్వాన్ని. ఈ మిషన్ లో వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. యా హీరోయిన్ వచ్చేస్తా, ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారి గారు, సార్ నన్ను నిల్వలు చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా, ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వచ్చాము నేను ఇల్లదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్ కలిసిపోయి ఏంట ఇది పరిచయం నీ అదృష్టం ఎదురు చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్న. కనకదాస్ గారు, ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ండి. ఎస్, ఇట్స్ మై డిసిషన్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎ మ్యాన్ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్, బట్ ఎ కంప్యూటర్ కెనాట్. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చేయ చూబెట్టు. అల్లరీడు పిల్లగాడు అకటాయి కానికాడు అందరికి నచ్చిన పాటు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజుల్లో ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్. ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు? కష్టం సార్. ఎన్ని కావాలి అంటే? రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నావు, స్విచ్ ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, రెండు ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయన గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో, ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా అచాక్. ఇది మనకు అవసరమా? అవసరం అంటే ఏం సార్, ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరూ తెలియద్దు. రే కత్తి కత్తి అన్నా, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి వై పెంచేవన్నా. ఇంకో రెండు పెంచారా ఈయనకి? కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు, కుంభాలు కుంభాలు తింటాం వెళ్ళి రావటం బద్దలేసిపోతే. అయ్య బాబు సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజనేయ జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్ లో ఉంది. పైన పాప కూడా ఇదే లెవెల్ ఉంటుందా చారిజీ? ఏంటండి అంత జరికిచ్చారు? ఆ విషయం నన్నే అడగండి, మీకు దండం పెడతాను. ఇంతకు ఆ అమ్మాయిని మీరు చూసారా? చూడటమా, చూసిన వాళ్ళకి అయితే ఏమైందో కనపడతానే ఉందిగా. చరి గారు ఇటండి, మీకు చిన్న సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా చూసొచ్చాడు. అది ఈయన మళ్ళీ చూస్తామా?
నా పేరు బబ్లు అండి. బబ్లువో అబ్లువో నో రూమ్ కి ఎందుకు వచ్చావు? నీకు కావాలని రాలేదండి, నేను ఆ రూమ్ పేపర్ల కోసం వచ్చానండి. అవి గాలికి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాయండి. అవి నేను ఏరుకుంటూ ఏరుకుంటూ వస్తున్నానండి. సరిగా మీరు పడిపోతుంటే నడు విరిగిపోద్దని పట్టేశానండి. షట్ అప్! మార్నింగ్ చెప్తే ఏ అవుతుందో తెలుసా? తెలుసండి, చంపేస్తాడు. నీ మర్డర్ అయిపోతుందనే నాకు పెద్ద దిగులుగా లేదండి, కానీ నా చెల్లెల్ని తలుచుకుంటే నాకు కొంచెం పెయిన్. లైట్ గా మధ్యలో మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? అది ఎక్కడికి రాలేదండి. పాపం గుడ్డిది బ్లైండ్. నేను ఉద్యోగం సంపాదించి షారుఖ్ ఖాన్ లాంటి ముగ్గుని తీసుకొస్తానని మాటిచ్చాను, కానీ నా లైఫ్ మధ్యలోనే మస్ అయిపోతానని నేను ఊహించలేదు. దరిద్రం. సరే సరే ఆపు, నేను ఎవరికి చెప్పాను కానీ నువ్వు వెళ్ళు. నిజమండి? ఐ సెడ్ గో. మీరు రెండు జీవితాలు నిలబెట్టేసారు తెలుసా అండి? తెలుసు. అవుట్. వెళ్ళొస్తానండి. మేడం మెంటాలిటీ మంచిది కాబట్టి సరిపోయింది. ఇదిగో చూడు. ఏంటండి? నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు. ఓకే 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 ఓకే. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది. ఎవరు చూడలేదు కదా చార్జీ? ఏంటంటే అమ్మాయి అలా ఉంది, శంకర్ గౌడ్ గారు చెల్లెలు అంటే గౌడిగేదిలో ఉంటది అనుకున్నాను, గానీ మినీ మిస్సుల్లా ఉందండి గుంట. రావు గారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. పక్కలేండి, బ్రెయిన్ లేకుండా బాడీ నమ్మకం యాదవలో. ఒకసారి మీ ఫోన్ ఏమని చెప్తాను. ఎందుకు త్వరగా పంతరా? హలో. ఒరే స్వామి, నన్ను ఒక అమ్మాయి ట్రై చేస్తుందిరా. ఏ అమ్మాయి రా? అదేరా, గౌడ్ గారి చెల్లెలు. రేయ్ జాగ్రత్త రోయ్. ఏం చేయమంటా బే నన్ను ఊరికే మీద పోతుంటే? ఏంటి అమ్మాయి గోకేస్తుందా నిన్ను? రక్తాలు వచ్చేలా గోకేసింది. నేను అనుకోడు నా హైట్ కే పడిపోయిందిరా. శంకర్ గౌడ్కి విషయం తెలిస్తే నాకంటే మగాడు దొరుకుతారేంట్రా ఆడికి. ఏం జరిగి, సరే గానీ సాయంత్రం మన వాళ్ళందరూ వచ్చామను పార్టీ ఇస్తున్నా. పార్టీకి మేము కూడా రావచ్చా? ఏం జరిగారు, స్టోన్ మార్చి మాట్లాడుతున్నారేంటి? మారింది వాయిస్ కాదు, నీ ఫిట్. నేను నీ మీద పడిపోతున్నాను. చిచి, మీగా కర్మ ఏంటండి? మేమంతా మా బతికెంత? మా అన్నయ్యకి నీకంటే మగాడు దొరకడా? అయ్యో, నేనెప్పుడన్నానండి? ఏం చరిగారు? రామాలేకు, నీ ఫోటో తేడా నాకు తెలుసు. నువ్వు వాగిన చెత్తంతా ఇందులో రికార్డ్ చేశాను, వీడియోతో సహా. టెక్నాలజీని వాడుకోవడం నీకే కాదు నాకు కూడా తెలుసు. ఇది మా అన్నయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పకుండా ఉండాలంటే నేను ఏం చేయాలండి? కృష్ణ థియేటర్ లో ఫనా సినిమా ఆడుతోంది. టికెట్లు కష్టం ఉంటాయి, మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే చూడాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో ఎవరికి తెలియకుండా నాకు సినిమా చూపించి తీసుకురావాలి, లేకపోతే. మీరు అన్నసారి చెప్పాల్సిన అవసరం లేదు మేడం, నాకు అర్థమైంది. మీరు వెళ్ళండి మేడం, నేను ప్లాన్ చేస్తాను. ఒకటి మీరు వెళ్ళి టిఫిన్ చేసి సాయంత్రం అమ్మాయిని సినిమాకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. అదే ఆలోచిస్తాను. ఆటో తీసుకుని రెడీగా ఉండు, సెకండ్ షో సినిమాకి వెళ్దాం. నీ కుమారి. కుమారి, కుమారి నిన్నే పిలిస్తే వినపడటం లేదా? వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చోడు ఎక్కువైపోయింది, మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. వస్తున్నా వస్తున్నానా, ఉంటికి పోయినా చూడవయ్యా. దాదాతో వద్దానా, అన్న తిడతాడు.
కుమారి రే పొద్దుగాలే మార్కెట్ పోయి మటన్ తీసుకురావాలి జల్దీరా నువ్వు తొందరగా రావా బాబా ఎవడన్నా చూస్తే నా తోలు తీసేస్తారా నేను పోనే లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాను పోనే బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు తీసేయచ్చు కదా అది అర్థమైందిలే అన్ని హాల్లోనే అంటాం ఏ పిక్చర్కి వెళ్దాం ఫలా బాబాయ్ హిందీ పిక్చర్ మరి మాకు హిందీ రాదు మీరు చెప్తారా అర్థమైందిలే అన్ని హాల్లోనే అంటాం నువ్వు పోనేరా మేడర్ ముందు అగ్గిపోలగిరా సరిగ్గా చూడు ఎంత అని చెప్పావు పదిహేను పదిహేను రూపాయలా నీ ఆట కంటే మీటర్ ఫాస్ట్గా ఉందిరా ఇదిగో ఏంటి ఐదు రూపాయలు ఇస్తారేంటి నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా ఎవరెక్కినా పదే ఉంటది ఇప్పుడు ఎంత ఉంది పదిహేను అంటే ఎంత అన్నట్టు పదిహేను ఆటో పడగొట్టే ఎంతవా ఎలా కనపడుతున్నాను రా ఐదు రూపాయలు అయితే పదిహేను రూపాయలు అంటావా మాకు డబ్బులు ఉన్నాయి వస్తాయి అనుకున్నావా చూడవే కుమారి సార్ కుమారి సార్ ఎవడా కుమారి డబ్బులు ఉంది సార్ కుమ్ము కొట్టవా ఎలా కుమారి తుమ్ము తమరా బచ్చా పైదా ఆయన ఓపి జుక్ జుక్కే పైదా ఏమయ్యా నీకు హాస్య గ్రంథులు లేవా ఉన్నాయండి అయితే నవ్వు వద్దులే దారిద్రంగా ఉంది మీరు అలా ఏం చేస్తున్నారో ఏంటో అండి మీ అన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి నువ్వు పోతావు వెళ్ళి ఏమైనా తీసుకురా డబ్బులు నేనేమైనా పర్స్ తెచ్చానా తీసుకురా పో కోపడకండి మేడం తీసుకొస్తాను పోరి కేసులో ఉందిరా ఎంత 20 సార్ బబ్లు కేసు ఉంటే ఏంటి కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి పోలీస్ కేసు ఉంది సూట్ కేసు ఉంది కోర్టు కేసు ఉంది కాదు వాడు నన్ను చూసి కేసు అన్నాడు చూడడానికి ఎలా ఉందా ఏంటి అదేం లేదులేండి వదిలేసండి చెప్పు అంటే నా మాటను వదిలేని చెప్తాను చెప్పు కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు వెళ్ళి వాళ్ళ సంగతి చూడు వదిలేసండి వాళ్ళ పాపను వాళ్ళే పోతారు చెప్పింది చీకపోతే నువ్వు పోతావు మేడం గారు వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా నువ్వు వెళ్తావు లేక నేను వెళ్ళావు నేనే వెళ్తా నువ్వు నుండి నేనే వెళ్తా ఏదో ఒకటి సస్తా హీరో వస్తున్నాడు రా ఏం రూ అది పంపిస్తే వస్తావా అది కాదన్నా శంకర్ గౌడ్ పేరు విన్నారా శంకర్ అన్న అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి ఆపు ఆపు కుమార్ ఏమైపోయినట్టు ఎవరిని తీసుకెళ్ళిపోయారు మీరు టీం లేకుండా చూస్తున్నారండి సినిమాకి వస్తున్నాను సినిమాకా చెప్తాను నాన్న గారితో నేను కూడా చెప్తాను ఏమని నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనని కొంగు కొంగు కప్పుకుని రండి కొంగు కప్పుకుని థాంక్ యూ కత్తి నేను కత్తి అయితే మీరు గుణపం నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు భయం వేస్తోంది నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు శంకర్ గౌడ్ చెల్లెలివి గుర్తుంచుకో శంకర్ గౌడ్ చెల్లెలు సినిమా చూడకూడదా హౌ సాడ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారన్న
ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్ ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6000 దొరకడం ఆశ్చర్యం పైసలు ఎడిగిపోయినాయిరా నాకేం తెలియదండి నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పు చెప్పాను అతనే ఆఖరిలో వెళ్ళాడు పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి ఆని పంపించేసిన ఇక్కడ డాన్స్ యాత్రం సంగతి అన్నకు తెలిసిపోయిందిరా అయ్యయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు బబుల్ గారి ఇంటికి వర్రి వాడు లేకుంటే మన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్తకరారి గుడ్ మార్నింగ్ సార్ గేట్లు బంద్ చేయుర్రా ఏం రా నకరాలు చేస్తున్నావా నేను ఏం చేశాను సార్ ఏం చరిగారు పైసలేడరా సార్ అది పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీ పైసలేడరా సార్ పైసలు ఎక్కడా ఇదిగోండి మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను ఎందుకో తెలుసా ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంతేగాని మీ డబ్బులు దుబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్ పేదోడిని సార్ ప్రాణం ఇస్తానండి అరే బాబులుగా పైసలు కాదురా ముఖ్యం ఇజ్జత్ కాపాడినవు ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ పర్వాలేదు సార్ మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం దేడు గాని అరా చెప్పి నాకు బాధపడతావు కత్తి అర్థమైందన్న ఇంకో 2000 పెంచుతారు అంతేగా రెండు కాదు బే చార్ ముట్టి పగిలిపోద్దురు రే సూపర్ ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి థాంక్స్ ఒట్టి థాంక్స్ చెప్తే కాదు ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయట తీసుకెళ్ళాలి ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు నేను రెడీగా ఉంటాను నేను తీసుకెళ్ళను ఏంటి తీసుకెళ్ళవా అవును మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటారు అనుకుంటున్నావా ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా చూపించుకోండి ఎన్నిసార్లు బెదిరిస్తారు ఏదో నోటదలకు ఒక మాట అన్నాను అనుకోండి రోజు టార్చర్ చేస్తారా మీకన్నా మీ బ్రదర్ బెటర్ తెలిస్తే ఒకేసారి చంపేస్తారు మీలా రోజు టార్చర్ చేయడం వెళ్ళండి ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది రోజు శ్రీరంగారంగ ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా చెప్తుందా అండి చెప్పక ఏం చేస్తుందండి ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా ఏం కొడుచురావరు ఏమోనండి రాత నిద్రలేక నోటి క్వశ్చన్ బాగేశాను ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది బాడీలో గ్లూకోజ్ లెవెల్ బాగా తగ్గిపోయింది ఈ రోజు కూడా ఏం తినకపోతే రేపు బలవంతంగానైనా గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది చాలా నడుబే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఉంటాను సార్ ఏందమ్మా ఇది చెప్పడం ఇష్టం లేకుంటే చెప్పకు కానీ టిఫిన్ అయితే చెయ్యి నేను తినను గదే డాక్టర్ డేంజర్ అని చెప్పిండు చచ్చిపోతాను అంతేగా సచ్ నే బతుకుంటానా ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదన్నా వెళ్ళట్లేదు జైల్లో ఖైదీలా ఉంటున్నాను కనీసం నాతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు ఏమ్రా పూజమ్మ మాట్లాడితే కూడా మాట్లాడతలేరా మాట్లాడుతున్నామనా వీళ్ళ నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు కాస్మెటిక్స్ అడిగితే కలర్ పెన్సిల్స్ చేతిలో పెడతారు అర్థమైంది సమజైంది ఏయ్ అన్న గా బబుల్ గాని పట్టుకురండిరా ఇప్పుడే లాక్కొచ్చేతానన్నా ఏయ్ అన్న నేను ఇడిసి రమ్మన్నాడు పద నీ పొట్టి కొంచెం నీ స్పెషల్ గా చెప్పాలంటరా పద వస్తున్నాను సార్ వచ్చారన్నా ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా కళ్ళు నెత్తికెక్కినాయా అదేనే సార్ ఏమేం సార్ పాగల్ గారిని అనుకుంటురా లేదు సార్ నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటురా నేనేం చేయలేదు సార్ నా చెల్లెలు పూజమ్మ ఎరుకనారా తెలుసు సార్ ఎట్లెరుక చారి గారు చెప్పారు ఏమరా చారి నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే నేనేం చేశాను సార్ తమరికి చెల్లెల గారి మీద ఎంత ప్రేమ ఉందో రావు గారికి చెప్పాను సార్ అంతే సార్
ఏమరా ఛాతి చూపెడుతున్నావు బటన్ పెట్టు రేయ్ బబులు అయ్యా ఈ దినంకేం ఆఫీస్ పనులే కాదు పూజమ్మకి ఏం కావాలని అన్ని నువ్వే చూసుకోవాలి అలాగే సార్ ఈ జంగిలీ కొడుకులకి ఇవ్వడానికి ఇంగ్లీష్ రాక పూజమ్మ ఇబ్బంది పడుతుంది కరెక్ట్ సార్ ఏంద్రా కరెక్ట్ మీరు ఏం చెప్తే అది కరెక్ట్ సార్ అచ్చా నీకు ఇంగ్లీష్ వచ్చా వచ్చు సార్ బాగొచ్చా ఏదో మీ దయ సార్ ఏది మా చెల్లెలతో ఒకసారి మాట్లాడరా చూస్తా హలో హేయ్ గట్టిగా హలో హలో థాంక్స్ ఫర్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ ఐల్ నెవర్ టెల్ హిమ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అరే రే 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 ఏం జబర్దస్త్ అంగ్రేజ్ మాట్లాడుతుందిరా నా చెల్లెలు నా సికింద్రాబాద్ ఎమ్మెల్యే కలవడానికి వచ్చిండు ఓడిపోయినోడా గెలిచినోడా ఓడిపోయినాడన్నా వస్తూనే ఉండమని అలాగే సార్ నా చెల్లెమ్మకి అంగ్రేజ్ లో ఏం సంజాన్స్తావు నాకు ఎరకలే సార్ పూజమ్మ కడుపు నిండా తిని మంచిగా ఉండాలి సార్ లేకుంటే సార్ నేను సుఖంగా ఉండలేను సార్ చల్ మీరు వెళ్ళండి సార్ మీరు ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు ఇది చిన్న విషయం అని నేను అనుకోవడం లేదు నన్ను కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు జంతువులాంటి వీళ్ళ మధ్య నువ్వు ఒక మనిషిలా కనిపించావు అమ్మాయిలు ఎవరైనా తెలివైన వాళ్ళనే ఇష్టపడతారు అందుకే నేను నీతో స్నేహం చేయాలనిపించింది నీతో కలిసి రాత్రి ఒంటరిగా వచ్చానంటే అది నీ మీద నాకున్న నమ్మకం నా బిహేవియర్తో నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ టిఫిన్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే అన్న నారాయణ బాగున్నావా బాగున్నాను అన్న కూర్చో పర్లేదన్న నన్ను నిలబడమంట నేనే వస్తున్నా అచ్చా నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడనుకున్నానా ఎవరు అమ్మాయి ననకేసం తిరుగుతున్నాడు నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు అమ్మాయా నా రూమ్ లో ఏసీ పని చేయడం చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట మెకానిక్ ను పిలిపేరు అచ్చా నారాయణ అమ్మాయికి అమ్మాయి అనేది అను అది ఇది ఏందా కుంటిదా గుడిదా అదేం లేదన్నా వాడికి నాలుగు దగ్గర నుంచి బుద్ధి చెప్పాలన్నా లేకపోతే కొప్ప బుద్ధి ఏం బుద్ధి చెప్పాలవా ఏమిటి ఏం చెప్పాలన్నా మళ్ళీ ఇలాంటి వెదవేష్ట లేకుండా చెత కొట్టించి నాన్నా నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పుదాం వానికి అంత భయపడతావేమో ఇప్పటికి ఏం చేస్తానన్న ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు కర్మ ఏం చేస్తాను నమస్కారం పెద్ద సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమ్రా నిన్న ఎడిపోయినావు నిజం చెప్పంటారా నాలుక గోస్తా అబద్ధం చెప్తే మా నాన్నగారు కొంట్లో బాగాలేదు సార్ మీ నాయనక ఏమైంది ఒక్కటైతే చెప్పండి సార్ కానీ చాలా రోగాలు ఆయనకి లివర్ చెడిపోయిందండి లివరా అవును సార్ తాగుడు ఎక్కువై మీ నాయన తాగుతాడరా పుల్లుకు తక్కువ తాగడు సార్ రెండు కిడ్నీలు కొట్టేసినాయండి కిడ్నీలు ఏముందిరా ఎవడో ఒకటి ఇస్తాడు నువ్వు మంచిగా ఉన్నావు కదా నేను సింగిల్ కిడ్నీ కానీ అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్ చేతులు ఇచ్చేశారు నిన్నంతా అదే డిస్కషన్ అయితే బక్కెడదాని వేస్తాడా మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్ మినిమం తెలీదు నారాయణ ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్ నిజం చెప్తే ఇప్పుడే పోతావరా ఇప్పుడే పోతావు ఏం నిజం నారాయణ వీడు వీడు వెంటేసి తిరుగుతున్నది మామూలు అమ్మాయిని కాదు ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా కత్తులు ఉన్నాయి అరే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా నువ్వేం పరిశాన్ చేయకో ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారు రాబాయ్ నువ్వు ఫికర్ చేయక నేను చూసుకుంటా పో నేను చూసుకుంటా పోరాబాయ్ అవురా బాబులు మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినో రా చెవటలు వచ్చినాయి ఫోటోనికి అచ్చా అదే పిల్ల అందంగా అదరా చాలా బాగుంటుంది సార్ లవ్వా తెలియదు సార్ మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా చెప్పలేదు సార్ ఇంకేంది బా చెప్పేది ఇంట్లో కండ్ల గంతలు కాటి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతా అదరా పాగల్ అచ్చా నీ సైడ్ కి ఏం చెందిరా కథ నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగల్ పాగల్ అయ్యేటట్టున్నాడు పని కూడా చూసుకో ఈడేం దేవదాస్ ఇక్కడ
డజన్ తిన్నాం ఎన్నెంతాం ఏంటిలో ముంచి తెచ్చేస్తాం దైత్యం వదిలిపోతాం ఏరా గాడ్ ఫాదర్ ఇంతకీ నేను చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా పూజ అక్కడ కొంప మునిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా అసలు ఏంటి మీ గొడవ మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే అవును పూజ అవును పూజ పూజ కాదు వీడు చావుకి బాజ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు ఎవరు శంకర్ గౌడ్ చెల్లెలే మా నాయనే మా బంగారమే నువ్వు శంకర్ గౌడ్ చెల్లెలిని ప్రేమిస్తున్నావా రాజరా అన్నయ్య నేను చెప్పింది వినిపించుకోరేంటి మీ చెవులో ఉన్న దిబ్బిలేసిపోయా వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెలిని శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు కానీ వాడు చెల్లెలిని ప్రేమిస్తే తప్పే ఒకట తప్పేందా వాడు మన కుటుంబం మొత్తానికి పారగడతాడే కాలి ఊరుకోండి శుక్రవారం పూట ఏమటా మాటలు నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడరావచ్చుగా నేనా నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే అమ్మా నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి సరే నాకు తలకాయ కూర అలాగేరా నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది ఈసారి కిడ్నీ తింటాను ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి మళ్ళీ మార్కెట్కి ఎందుకే మీ కాస్త పాత్రలన్నీ నా బాడీలోనే ఉన్నాయి నన్ను కోసం తినండి తలకాయ పూరేం కలిపి ఎంతనే వస్తుందో మెడకాయ నొప్పున నాకెదుకు అవుతుంది మీకే వరకు అవుతుంది అందుకోసం ఏం చేస్తలేదు మీరు వీళ్ళని సైట్ సీయింగ్ కి బొంబాయి పంపిరు లచ్చ సత్యనాశ్ వీడేదో వీక్తడు అన్నావు టైం అంతా కలాస్ ఒక పని చెయ్యి ఈయన తిరుపతి పంపు ప్రసాదం అన్నది తిరుపతికి కాదురా బోనాలకి పోతా చెల్లెమ్మను బోనాలకు తీసుకుపోవాలని లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నా వానికి ఎరకైపోయి అటాక్ చేసిండు చెల్లెల విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు డిసిషన్ తీసుకోవాలి అబ్బో చూసావా ఎంత దిష్టి తగిలిందో డోంట్ బీ సిల్లీ ఓదిన ఉప్పు నిప్పుల మీద వేస్తే ఇలాగే వస్తుంది నీకు తెలిసినంత సైన్స్ దానికి ఏమేరకమ్మా సర్లేండి పూజని యాదగిరి గుట్ట తీసుకెళ్దామండి మొక్క అలాగే ఉండిపోయింది తీర్చేస్తే మంచిది అనిపిస్తుంది ఇంకిప్పుడు ఏడికి పోయేది లేదు సీదా అమెరికానే పోతుంది అమెరికా ఏంటన్నయ్య దాతల్లి పూజమ్మ చిన్నప్పుడు రాములు మామ అని మన ఇంట్లో పనిచేస్తుండే గుర్తుండా సరిగా గుర్తులేదన్నయ్య అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి నాయన మీరంతా తిరుపతి వెళ్తుంటే అటాక్ జరిగింది గా అటాక్ లో మిమ్మల్ని కాపాడికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు చనిపోతున్న రాములు మామకి నాయన ఒక మాట ఇచ్చిండు నీ కొడుక్కి నా బిడ్డనిచ్చి ఇంటర్లుని చేసుకుంటారా అని నాయన ఎప్పుడు చెబుతుండేటోడు గా మాటిన్న రాములు మామ నవ్వుతూ కళ్ళు మూసిందని నాయన పోయే ముందు నన్నేమడగలే రాములు మామకిచ్చిన మాట నిలబెడతావా బిడ్డా అన్నాడు ఫైనల్ అన్న అజయ్ను కూడా చిన్నప్పటికే మనమే చదివించినాం డాక్టర్ అయిండు అమెరికా పోయిండు మస్తుగా ఉంటాడు వాణ్ణి పెళ్లికి ఇట్లా చేసుకుని నువ్వు అమెరికా పోయినావు అనుకో ఫుల్ సేఫ్ అన్నయ్య నాకిప్పుడే పెళ్లి పెళ్లి గురించి చిన్నపిల్లవి నీకు అమెరికామా అమ్మాకి ఇది ఫైనల్ ఆయన ఫైనల్ అని చెప్పారుగా ఇంకెవ్వరి మాట వినరు
హ్యాపీగా పెళ్లి చేసుకో సరేనా హలో ఈ పేపర్ మీద నా సిగ్నేచర్ కావాలి ఏయ్ అమెరికా ఫోన్ రా సంతకం ముఖ్యమా లేదు సార్ అమెరికా ఫోనే ముఖ్యం అచ్చా అజయ్ చెప్పండి పూజమ్మ గీడు ఉండడు అంత సేఫ్ గా అనిపిస్తుంది నాకు ఈ రోజు కాకుండా రేపు నువ్వే కదా పెళ్లి చేసుకునేది అదేదో జర ముందు చేద్దామని ఏమంటావు రాములు మామ మనసు వాయనిది ఇప్పుడైతే డేట్ ఫిక్స్ చేసి ఫోన్ చేయమంటావు అంతే కదా సభాష్ మునగాన్ లెక్క మాట్లాడినావు ఉంటా నువ్వేమరా చూస్తున్నావు సీతావలవండి పోయి పంతులు కాని పట్టుకరా ముహూర్తాలు ఫిక్స్ చేయాలి రే బబులు మా ఊళ్ళు జంగిలిగాళ్ళు నువ్వు చదువుకున్నావు పెళ్లి పనులన్నీ నీ చేతుల మీదగానే జరగాలి పూజ అమ్మ ఏం అడిగినిచ్చాయి క్వశ్చన్ ఉండాలి అమ్మా పూజ అన్నయ్య రామలంకలకి ఇచ్చిన మాట కోసం నా ప్రాణమైనా ఇస్తాను కానీ నా మనసుని ఇవ్వలేను అది తనకి అర్థం కాదు చెప్తే నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలీదు ఫైనల్ అంటాడు అసలు టెన్షన్ తో ఉంటే మసలే ముసలాడు గొడవ ఏంటి పెద్దనాన్న ఉంటే ఎవరికి డౌట్ రాదు ముందు ఏం చేయాలో చెప్పు డోంట్ వరీ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ప్రపంచంలో ఏది లేదు సొల్యూషన్ చెప్పొద్దు ఏదైనా ఐడియా ఉంటే చెప్పు జనరల్ గా ఐడియా లేనప్పుడు ఇలాంటి సొల్యూషన్ చెప్తుంటాం దీనికి సొల్యూషన్ ఉంది ఏంటది చెప్తాను కానీ పానిక్ అవ్వకూడదు ఐ మీన్ కంగారు పడకూడదు చెప్పకముందే కంగారు పెడుతున్నా త్వరగా చెప్పు లేచిపోదాం ఈ రోజు కాకపోతే సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకైనా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ మన ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేస్తుందన్న నమ్మకం నాకుంది తన గురించి నాకు బాగా తెలుసు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు ఎలా లేచిపోదామా అని మామ కన్ను కొట్టి నేరకే దించినాడు పక్కా స్టెచ్చు వేసినాడు చక్కని చుక్కను పట్టినాడు చగలే చూస్తే మా ఊళ్ళోడు శంకర్ కడు మొగుడయ్యాడు ఏ బబ్లు ఆ బబ్లు హలో అవునా నేనే నేను చూసుకుంటా నేను చూసుకుంటా రే మొగుడా నీకు మాట్లాచ్చా రే ఎవరితో మాట్లాడుతున్నారా మా కన్నడరా చూస్తున్నారేంటి బయటకెళ్ళి వెతకండి పూజ తిరిగి వచ్చే వరకు ఇంట్లోకించేవాడు బయట పోనీకి వెళ్ళే బయట లోపలికి రానికి వెళ్ళే ఈ సంగతి బయట తెలిస్తే పూజ పానానికే ప్రమాదం ఎక్కడికరా డ్యూటీలో జాయిన్ అవుతాను సార్ చా డ్యూటీలే తొక్కాలే సెలవులు ఇచ్చాం ఇంటికి వెళ్తాం తొంగో ఎండాకాలం కాదు కదండి ఇప్పుడు సెలవులు ఏంటండి యాదవ పేసలు వేసామంటే పోయే కాలం వచ్చేద్దరా నీకు బయట పో అడిగితేనే అరపూడు సెలవు ఎవరు అర్ధంతరం సెలవులు ఏంటి పెద్ద మనిషి వేయవని ప్యాంట్లు వెళ్ళి యాదవ్ అని అన్న ఆడరా బయటకెళ్ళండి జారిగా ఆ బయట నుంచి వచ్చి వాళ్ళని వెనక పంపరా అలాగే హలో ఎంత మంది తీసుకోబోతో నాకు చెప్పాలి సిటీ చుట్టుపక్కల మొత్తం మనోళ్ళతో నింపే సార్ గుడ్ మార్నింగ్ సార్ మమ్మల్ని ఎవరి పనులకు రావద్దన్నారంట చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సార్ తర్వాత చూసుకోవచ్చు పోరా అది కాదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పెదనాయనా తర్వాత చూసుకోవచ్చు పోరా నువ్వు ఇంత పని పెట్టుకుని వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం సార్ అరే సతాయించకరా తిరుపతి పో మీ దగ్గర ఉద్యోగం దొరికిన సంతోషంతో అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చానండి అరే రామేశ్వరం శనేశ్వరం పోరా రే మొత్తం ఫ్యామిలీతో వెళ్ళమంటారా సార్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసిపోనరా వెళ్ళాలని ఉంది సార్ కానీ నెలాఖరి కదా సార్ కొంచెం పొజిషన్ టైం అరే సలగానికి ఎన్ని పైసలు కావాలి ఇచ్చి పంపించు థాంక్స్ అండి ప్రసాదం తీసుకొస్తాను పెదనాయన సార్ కోపడకండి పెద్దానికి ఏదో కావాలంటే నీకు అనుకుంటాను అనుకో వస్తున్నా ఏరా గాడ్ ఫాదరు డబ్బులు తీసుకెళ్లిపోతుందని టెన్షన్ పడుతున్నావా మరి పెళ్లి ఖర్చులకి మనీ ఎవరు ఇస్తారమ్మా అరే నువ్వు ఎన్ని రకాలుగా అర్చినా ఇక్కడ ఎవరికి అర్థం కాదురా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్ని మూసే ఇప్పుడు నచ్చవు ఇలా కంటిన్యూ అయిపో అక్కడ మీ అమ్మాయి వెయిటింగ్ బాబా కోపం వచ్చినప్పుడల్లా కట్టెలు కొడుతుండు కాబట్టి బచాయించిపోయిండ్రు లేకుంటే మీ గ్యాంగ్ మొత్తం సత్యనాశ
చేస్తుంది చూడు ఇంత పీనికెళ్ళ నేను మొదలే చెప్పినా ఇంతో నేమ్ కాదని ఇక్కడ తిట్టి అక్కడ పోయినా లుడు వా ఈడ్ సచ్చి పెద్ద నీతి చెప్పిండ్రా సంపూ లేకుంటే సావు యాదగిరి గుట్ట ఎంత మంచి పుణ్యక్షేత్రం అవును మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన నీకెలా వచ్చిందిరా కాసేపు వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది వెల్కమ్ టు టైటానిక్ టైటానికా ఇదేదో మునిపోయిన పేరులా ఉందే మనీ రూమ్ నెంబర్ 102 డబ్ల్యూ ఏంటా లేటు ఏంట్రా మేమేదో ఫ్యామిలీ తో హాయిగా వస్తే మీరేంటి ఇక్కడ వచ్చారు వెయిట్ చేయండి అంకుల్ మీకే తెలుస్తుంది అరే మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా మీకు ఏమన్నా అనుమానమా వెయిట్ చేయండి అంకుల్ మీకే తెలుస్తుంది ఏంట్రా వీడు వెయిట్ చేయాలి అంటారు ఏయ్ ఊరుకోండిరా నాన్న లోపల ఒకటి చూపిస్తాను మీరు భయపడకూడదు భయపడటమా ఈ నారాయణకి జన్మలో భయపెట్టడం తప్ప భయపడటం తెలియదు ఏమి ఎప్పుడు చెప్పలేదా వీడు ఏదో చూపిస్తానన్నాడు నమస్తే ఇదేట్రా ఏమై శంకర్ గౌడ్ చెల్లెలా ఉంది అవును నాన్న మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నా నీకు ఈ విషయం తెలిస్తే బెదిరిపోయి ఇక్కడ దాకా రావని అమ్మే మేనేజ్ చేయమంది అవునండి అందుకే అలా ప్లాన్ చేశాం చాలే ఊరుకోండి తొందరగా వెళ్ళండి రా వెళ్ళందరూ తయారై రండి కర్రోడ్ ఇంట్లో ఉంటావు ఎందుకంటే వాడి ఇల్లు వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు జాబ్ లో జాయిన్ అయిపోతా 4 రోజుల తర్వాత టైం చూసి సార్ దుబాయ్ లో జాబ్ వచ్చింది అని చెప్పి మనం నిజంగా అక్కడికి సెటిల్ అయిపోతాం సెటిల్ అయిపోతావా ఎవరిస్తారా నీకు జాబ్ నేను ఆల్రెడీ ఒకటి సెట్ చేసుకున్నాను ఎవడా తలమాసినాడు మీ అన్నయ్య అంటే మా పెద్ద Ah!
నథింగ్ టు వరీ. వారం రోజులు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. నువ్వు మాయగాడివ నాకు ముందే తెలుసురా. ఏదో నాలుగు మెసలు నెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని అందరినీ ఎదవలు చేస్తావురా. మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? అసలు అమ్మాయి గారితో నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా, అరే చెప్పరా అన్న. ఇది చెప్పట్లేదండి. అవురా బాబులు, నువ్వు యాదగిరి రూట్కి ఎందుకు వచ్చినావు? అదేం సార్, మీరే కదా ఫ్యామిలీని తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళమన్నారు. లాంగ్ వెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్టుకెళ్ళి కళ్యాణం చేయించుకున్నా. మీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చా. ఎక్కడ జారిపోయినట్టుంది, మళ్ళీ తీసుకొస్తాను సార్. కళ్యాణం చేపించినావు? అవును సార్. ఎప్పుడు? నిన్న సార్. ఎన్ని గంటలకి? కరెక్ట్గా 10కి సార్. రే, గా టెంపుల్ ఈవెన్ లైన్లో పెట్టు. వీటిద్దరికి పెళ్ళైన విషయం తెలిస్తే మనం చంపేస్తారా? ఏమా బావునా? సార్ బావున్నాను సార్. నిన్న దస్ బాజయ్య కళ్యాణం చేపించిన వాళ్ళ లిస్ట్ కావాలి, జర చెప్పు. లైన్ లోనే ఉన్నా, చెప్పు. బద్దం నారాయణ. బద్దం నారాయణ సార్. నారాయణ? అవును సార్. బద్దం రాజ్యలక్ష్మి. బద్దం రాజ్యలక్ష్మి? అవును సార్. బద్దం శ్రీనివాసరావు. శ్రీనివాసరావు? అంతే సార్. ఇంకొకరు ఉన్నారు సార్. ఏందది? ఒక్క నిమిషం సార్, సరిగ్గా కనబడతలేదు. బద్దం ఒక్క నిమిషం సార్. బద్దం సంధ్య. సంధ్యనా? ఇంకెవరైతే లేరుగా? ఎవరు లేరు సార్. మంచిద్దమ్మి. అవురా నారాయణ, నీ కొడుకున్న దగ్గర పనిలో పెడితే వాడు వాని పానాలు అడ్డేసి నా చెల్లెలుగా పాడింట్రా. నీ కొంపకేసరి పెట్టాడు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలరా? అంత మాట అనకన్నా. రే బబులు సార్, గీ దందాల ప్రతి ఒక్కరిని అనుమానించాలరా. ఏమనుకో. రే కతి అనా, గీనికి జీతం ఏమిస్తురా? అందరికంటే ఎక్కువ 11,000 ఇస్తున్నావా? ఇంకో 4 కలిపి రౌండ్ ఫిగర్ చేయి. లొల్లి చేయకు గమనుడు. చెప్పమ్మా, ఎవడాడు అడుగుతుంది నిన్నేనమ్మా? చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? గుండెకాయ పీచేస్తా సార్. ఇదొంది అందుకే చెప్పను. ఏం చేయనంటే చెప్తావా? నేను నిన్ను నమ్మను, సారీ. పెద్దనాయనా, తిట్టగానే నేను అడుగుతా. ఏంటి ఏంటి? అర్థమైంది, నేను చెప్తానులే. ఏమి లేదన్నా, కడుపు ఉబ్బరంగా ఉందంట, ఈ పూటకి అనవద్దంట. నువ్వు చెప్పకపోతే నేను పట్టలేనా? అయితే పట్టుకో. ఏంటమ్మా ఈ మొండితనం? చెప్పెవరితో వెళ్ళావు? మీరు బ్రతిమాలినా భయపెట్టినా ఏం చేసినా నేను చెప్పను చెప్పను చెప్పను. ఏందిరా, మన ఇంటి పక్క కేఫ్ లాగా ఒక పొరను చంపేసిరా? నా ఇంటి మీద నిఘా పెట్టిరన్నమాట. ఈ చుట్టుపక్కల ఎవడ అనుమానంగా కనబడ్డా ఇడిచిపెట్టద్దు, వాడెవడైనా సరే. స్వామి, వీళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారా? ఆ టెంపుల్ ఇవ్వ మా మామయ్యే. అన్ని విషయాలు ముందే చెప్పి జాగ్రత్త పడ్డాం, అందుకే ఆయన పూజ పేరు చెప్పలేదండి. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఎరా, జాబ్ అన్నావు, దుబాయ్ అన్నావు, కదా మళ్ళీ మొదలకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఆ శంకర్ గౌడ్ ఇంకా జాగ్రత్త పడతాడు. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఏదో స్కీమ్ వేస్తాను. బబ్లు, నువ్వేం స్కీమ్ వేస్తావో నాకు తెలియదు. వెంటనే సచరణ మొత్తం శోభన మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్ ముద్దు పారిపోయి అక్కడ గెలిస్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలి పెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట, వెతకలేక చస్తున్నారా రౌడీ విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా, లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీ రంగరంగ. అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేయరాకొచ్చింది. అది సరేగానండి, మేము ఇద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. మీకు దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాయనా ఏంటి మేడం పిలిచారు? చాలా బస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? చెప్పండి. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్య దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచి జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది.
కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తే గారితో మాట్లాడాను, ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారు అయితే. సరే ఇప్పుడు మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్ ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగాడికి ఇస్తున్నానా బావా ఫోన్? రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ అన్ని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా, తన్ని చంపాలనుకుంటున్నావు? సరే అనుకుంటున్నావు ఓకే, కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా గాలే, నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్ ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు, నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించుకుంటారు, మీకు దండం పెడతారు. రేయ్ బల్లు, 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన పోనీ అని చేసిన ఎందుకు ఎరకనా? గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి, కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్ లో మాట్లాడికే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టినా చీకట్లా కలిపేస్తా. ఇది ఫైనల్ రౌండ్. చూసారా, మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగరంగ. హలో మా. ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా. అవును. అరేంజ్ చేసేయండి. మర్రా శంకర్ గౌడ్. సో అవన్నీ నేను చూసుకుంటాగా. సరే అమ్మా. సంజయ శోభనవా? ఓరి నాయనో. చారి గారు, మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది. శ్రీరంగ రంగ రంగ నా తండ్రి కావేరి. మొన్న చూస్తే నిన్ను చంపేస్తాడు. పొద్దున రాందని తిట్టావు, ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావు. ఇలా అయితే మన ఫస్ట్ నైట్ జరిగినట్టే. ఏంటి ఫస్ట్ నైట్? నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయినా? లేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. పాపం, మీ ఇద్దరికి పెళ్ళైంది, వెళ్ళి శోభన చేసుకోండి అని మా అన్నయ్య పంపిస్తాడు అనుకున్నావో? చంపి పారేస్తాడు. అవును కదా, మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 1 మినిట్. ఎవరికి? మీ అన్నయ్యకి. ఏమయ్యా శంకర్ గౌడ్, మీ చెల్లెలు సేఫ్టీ కోసం ఓల్డ్ సిటీ అంతా సెక్యూరిటీ పెట్టావు, కానీ ఆమె రూమ్ కి ఎవడెళ్తున్నాడు, ఎవడొస్తున్నాడు అది చూసుకో. రోజు ఏదో టెన్షన్ తో చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోవచ్చు. ఒక ముద్ది. ఎందుకు వచ్చినవరా? సార్ ఎలా వచ్చాను అడగండి. తల తిక్క సమాధానం చెప్పినామంటే తల తీ చేతుల పెడతా. మీరు ఆవేశపడకుండా నుంచి పెద్ద కొంచెం వినండి సార్, ఫోన్ చేసింది నేనే సార్, ఆ ఫోన్ నుంచే చేశాను. అవునన్నయ్య. సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్క గొట్టంగానే నేను. నేనే అమ్మాయి గారి రూమ్ కి రాగలిగినప్పుడు 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేసిన బల్లు యాదవ్ రాలేడేం భయ్యా? పైగా వాడికి ఎంత నెట్వర్క్ లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకే ఫోన్ చేసి 3 రోజులు చంపుతానని ఛాలెంజ్ చేస్తారు వాడు? ఏమండి సార్, మీరు ముందు నుంచి వచ్చే వాళ్ళని 100 మందిని ఆపగలరు, మీకు కెపాసిటీ ఉంది అది నాకు తెలుసు, కానీ వెనక నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు? ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఏ ఒక్కడైనా ఆపగలిగాడా? మీ మేకపోతులు తింటూ ఆమోతులా తయారాడు. వీడిని చూడండి ఎంత లావుగా ఉన్నాడు. కరెక్ట్ చెప్పిండు. ఈ 3 రోజులు మనకి చాలా క్రూషియల్ సార్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక బిభత్సమైన ఐడియా ఉంది సార్, వింటానంటే చెప్తాను. చెప్పో. ఏయ్ మీరు ఎడికిరా, ఈడే ఉండరు. ఇక్కడే ఉండండి సార్. మనకి బండి వద్దు సార్. ఏం? మనకి కంఫర్ట్ కాదు సార్, సేఫ్టీ ముఖ్యం. రండి చెప్తాను. కొంచెం ముందుకెళ్ళి ఆపండి సార్, ఆటోలో షిఫ్ట్ అవ్వాలి.
సరే కానీ ఆ వంటింట్లో స్వీట్స్ పూలు పంతులుంటే వ్యర్థం అయిపోదు. వాటితో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉండాలి. వాడు అవన్నీ చూసుకుంటాడులేండి. నాకు అందులో డౌట్ ఏం లేదు. ఊరికే అనుమానం పడకండి. వేసే వెళ్ళవే తొందరగా. పిచ్చి గారి శంకర్ గౌడ్ తన చెల్లిని తీసుకొచ్చి వ్రతాలు పూజలు జరిపించమ్మా నీకు అప్పచెబుతాడు అనుకుంటున్నావా? ఆగండి ఆగండి. ఆగరా అమ్మ సంజయ్ ఆర్తి పళ్ళం తీసుకురా. వెలిగించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? భలేవారే మీ ఇంటి ఆడపడుచు మొదటిసారి మా ఇంటికి వచ్చింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అమ్మా. ఏం నారాయణ అక్కడ ఆంచిపోయినావు? ఫ్రీగా ఉండు, ప్రమాదం ఏం లేదు. ప్రమాదం ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను. ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చేసరికి అంత అయోమయంగా ఉంది. అంత బబుల్ గన్ స్కీమ్. చూడమ్మా, పూజకు నేను అన్నను మాత్రమే కాదు అన్ని, దాన్ని ఎప్పుడన్నా పంపిస్తే పెళ్లి చేసి అత్తారింటికే పంపించాలనుకున్నా. మొట్టమొదటిసారి మీ ఇంట్లో ఇడిచెల్తున్నా, 3 దినాలు ఇండే ఉంటది. కుడికాలు ముందు పెట్టి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ మా ఇంటి ఆడపిల్ల. మీరు ధైర్యంగా వెళ్ళండి, మా బబ్లు కూడా ఉన్నాడుగా. ఈడున్నాడనే ధైర్యం? అచ్చా, ఇంకా పూజ ఏం తినలేదమ్మా? స్వీట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. స్వీట్స్? అంటే సార్, మా ఇంట్లో రాత్రిపూట స్వీట్స్ తప్ప ఇంకేం ఉండవు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. పర్లే, అట్లేం లే, ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటది. వస్తామా? మీరు కూడా కొంచెం స్వీట్ తీసుకుని పెడితే. నేనేమన్నా పోరానా నారాయణ స్వీట్ తినడానికి? వస్తారా? అలాగే సార్. వస్తా నారాయణ. ఏం సార్ మీరు ఆటోలో? బబుల్ గాన్ స్కీమ్, నువ్వేమరా దివానా గాని లేక నడు. వస్తా. ఇన్నాళ్ళు నువ్వు బ్రెయిన్ ఫెయిల్ తింటుంటే ఏంటో అనుకున్నాను రా, నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను కూడా ఓన్లీ బ్రెయిన్ ఫ్రై ఏ తింటాను. తినడం తప్ప మీరేం చేయగలరు? పదండి రా, పొద్దున్నే లేవాలి. పదమ్మా పదండి. బాగున్నాయా? నీ తెలివితేటలు ఏర్పాట్లు బాగున్నాయి, పైకి వస్తావు. ఏదో మీలాంటి వాళ్ళ పరిచయం అమ్మా. సరే, ఇంటికి అసలు విషయం ఎప్పుడు? ఏంటది? ఇంత గొప్ప విషయం సింపుల్ గా జరిగిపోవడం నాకు ఇష్టం లేదు. ద గ్రేట్ శంకర్ గౌడ్ బ్లెస్సింగ్స్ తో జరిగితే ఒక కిక్ ఉంటది. బాగుందయ్యా, ఇది బాగుంది. అందుకే నిన్ను ముద్ద పెట్టుకోవాలి అనిపిస్తుంది. దీనికి కూడా మా అన్నయ్య పర్మిషన్ కావాలా? అబే, దీనికైతే పర్మిషన్ ఏం అక్కర్లేదు. ఇవన్నీ వితౌట్ పర్మిషన్ లాగించచ్చు. ఏ, నువ్వు ఇంకా రెడీ కాలేదు? మీ అన్నయ్య వచ్చే టైం అయింది, రెడీగా. నువ్వు చెప్పు. పూజకు వెళ్ళడం ఇష్టం లేదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానంటుంది. కొన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. ప్లీజ్ బబ్లు, తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానంటోంది కదరా. మా, నువ్వు ఊరుకోమా. ప్లీజ్ పూజ, నా మాట విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను వెళ్ళడం వెళ్ళడం వెళ్ళ నా చెల్లెల్ని 3 దినాలు మీ ఇంట్లో ఉంచుకోమన్నాను, కానీ మీరు మీ గుండెల్లో ఉంచుకున్నారని నాకు అర్థమైంది. పదమ్మా, వాళ్ళని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందండి? పూజ మా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది, ఇంకొన్నాళ్ళున ఆనందమే. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఆడపిల్లమ్మ పరా ఇంట్లో ఎక్కువ కాలం ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మంచి చేసిన మీకు మచ్చరావటం నాకు ఇష్టం లేదు. వస్తానమ్మా, పదమ్మా. శంకర్ గాని చెల్లెలు జాతరల మిస్ గానీకి, యాదగిరి గుట్టలవి మిస్ గానీకి ఒక్కడే కారణం. ఆయన పేరు చెప్తానుండు, బద్దం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ బద్దం నారాయణ, డోర్ నంబర్ 11-3-386, గొల్లకిటికి పాత బస్తీ, హైదరాబాద్. ఆ నోట్ల మనవ డీటెయిల్స్ కావాలరా నీకు? బబ్లు గడ ఎక్కడ చెప్పరా? బబ్లు గడ ఎక్కడ చెప్పా? ఎందుక బబ్లు గడ ఎందుకు చెప్పరా? మీ వాడు ప్రధానంలో ఏలు పెడుతున్నాడు, అందుకని ఏలు తీసేద్దామని వచ్చావు. హ్యాండ్ కూడా వేస్తున్నాడు, హ్యాండ్ కూడా తీసుకెళ్దామని వచ్చావు. అంతేకాదు లెగ్ పెడుతున్నాడంట, లెగ్ కూడా తీసుకెళ్దామని వచ్చావు. అసలు ఇవన్నీ కాదు గానీ ప్రధానంలో తల పెడతానా అంట, తల తీసేద్దామని వచ్చాకున్నాడు చెప్పు. పిచ్చి పిచ్చిగా వాగారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నానా
ఇన్నాళ్ళు పూజకు రక్షణగా శంకర్ గౌడ్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఈ బబ్లుగా డ్యాడ్ అయిపోయాడు. గౌడ్కు బాడీ ఉంటే ఇక్కడ బ్రెయిన్ కూడా ఉంది. ఇదెక్కడ న్యాయం కార్పొరేటర్ గారు? నీళ్ళు అడగడానికి వస్తే చంపేస్తారా? నేను మాట మార్చడం ఏం సార్? ఒకసారి రండి, అటు చూడండి. చూసావా, జనాలు బిందులు వేసుకుని వచ్చారు. అక్కల్లారా, అన్నల్లారా, మన వాటర్ ట్యాంకర్ సమస్య గురించి మన కార్పొరేటర్ గారితోనూ వాళ్ళ బావ గారితోనూ చర్చించడం జరిగింది. వారం రోజుల్లో మన వాటర్ ట్యాంకర్ రిపేర్ చేయిస్తారని హామీ ఇచ్చారు. చెప్పినా కదరా, బాడీ కాదు దిమాగ్, దిమాగ్ ఉండాలి. ఇంకోసారి నా గురించి కానీ నా ఖాందాన్ గురించి కానీ పూజ గురించి కానీ శోచాయించినావా? శోచాయించి నీకు తలకాయ ఉండదు. తీసుకపోతా. సార్, మీరు పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సార్. రే బాబులు. సార్, నా చెల్లెలుగా పూరన్ గురించి ఏమన్నా చెప్పినా అదరా. ఏ పోరాడు సార్? నా పని చూసుకోవడం తప్ప పక్కన పర్సనల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ కాదు సార్. ఏం చేయకండి సార్, నా దిమాక్ అంతా గాని మీదనే ఉందిరా. పడతా చూడు రస్సాలే గాని వాడెట్టుంటాడు సార్? పొడుగుంటాడా, పొట్టుకుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా, అన్ని తెలిసిన వాడు ఒక్కడుండు. ఎవరు సార్? వచ్చిండు చూడు రీ. ఇతనే అన్నా. నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, కాజువల్ గా వచ్చాను. కొండందవ్యలు కందేచినట్టు గీంది తెచ్చిరేమ్రా, ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులు కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే, గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్ లో పుట్టేదాన్ సార్. చూప్.
ఏడో జడ పుట్టినో గాని గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు అమ్మా లకలకలకలకలక ఏమయ్యే ఏమయ్యే చూసింది లకలకలకలక. గా అమ్మాయి గురించి వచ్చినోన్ గురించి చెప్పురా అంటే గమ్మాయిని చూపిస్తావేంబే నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. గంత దిమాకు ఉన్నా అదరా నీకు? దిమాకు కాదు గురించి నాకు చెల్లి నోటు 100 రూపాయస్ 100 రూపాయస్ చూపించాడు సార్. వాడి ఏరియాల ఏడ కనబడ్డా నాకు చెప్పాలి. ఈడున్న నీకు ఏర్పాట్లు చూడురా. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సిన నేను, మధ్యలో మీరు ఎందుకు హెల్చర్ కొట్టుకుంటారు? ఏంటి రావు గారు, మీరు మాట్లాడే మాట, ఆ మణిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండేవాడు తెలుసా? మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. నేనెందుకు బాధపడతాను రావు గారు, నేనెందుకు బాధపడతాను చెప్పండి. ఏంటి మీరు మాట్లాడే మాట? హాయ్. హాయ్ మణి, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏమి నాకు వద్దు, నా 100 నాకు ఇస్తే చాలు. 100 ఏం కర్మరా, ఇదిగో 200 తీసుకో, మన దగ్గర చాలా ఉన్నాయి. అవునరే, గుర్తుపట్టుకోండి ఎందుకు చెప్పలేదురా? అన్ఎంప్లాయ్మెంట్ సార్, మా టైటానిక్ గజు రోడ్ వెండింగ్ లో పోయింది. నేను గుర్తుపట్టాను అనుకోండి, వాళ్ళకి నాతో పని అయిపోతుంది, నేను పని లేకుండా పోతాను. అందుకే ఆలోచించి ఈ డిసిషన్ కి వచ్చాను. ఏడు సవలే, ఎప్పుడైనా ఎవరో చెప్పాలి కదా, ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావురా? ఆ లేబు కుచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను. రేపు నీ పుట్టినరోజు కదా, ఏర్పాట్లు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో చూసావా? నువ్వు తిన్నావా? మీ అన్నయ్య ఇంకా భోంచేయలేదుగా. అన్నయ్య తినకపోతే నీకేంటి? నీకు పెళ్ళైతే తెలుస్తుంది, మొగుడు తినకుండా పెళ్ళాన్ తింటుందా? నువ్వు తిన్నా తింటావు. బబ్లు భోంచేసావా? నాకొద్దు. ఇప్పుడేదో ఆకలన్నా? వద్దు వదినా ప్లీజ్. కొద్దిగా తిను. వద్దు వద్దు. పడింది చూడు. అరే ఎవరు అసలు? మీరు పెళ్లి చేసుకున్న విషయం ఆయనకు తెలిస్తే బతకగలవా? అందరూ బ్రతకడం కోసం కష్టపడతారు, నేను నా ప్రేమను బ్రతికించడం కోసం కష్టపడుతున్నా. 11 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్త గురించి నాకు తెలుసు. విలువైంది ఏది సులువుగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే దొరకదంటే ఏదీ లేదు. నన్ను నమ్మండి. అవును దినా, బబ్లు ఏదోటి చేస్తాడు. మీ ఆశ నెరవేరాలని ఆశీర్వదించగలను, కానీ నా భర్తను ఒప్పించే శక్తి నాకు లేదు. మాకు మీ ఆశీస్సులుంటే చాలు, ఆయన ఒప్పుకునేంత వరకు మా ఇద్దరికి పెళ్ళైన విషయం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఏం లేదండి, రేపు పూజ పుట్టినరోజు కదా, దాని గురించి చెప్తున్నాను. దానికే చెప్పు, జబర్దస్త్ జరగాలని. నన్ను నమ్మండి సార్, అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. నమ్ముతారా? ఏమే గాడు షార్పు. చూడాలి. పెదనాయనా, మీ అందరికి జర్కీ అనికి అజయ్ వచ్చాడు విషయం సీక్రెట్ గా పెట్టినా. జర్కీ ఇవ్వడానికి జాజ్ బుషా. ఇతను
అజయ్ గీడు బబులు అని మంతాన్నే పనిచేస్తాడు. ఈయన అయ్య కూడా మనకు బాగా ఇది. రెండు సార్లు పూజమని పెద్ద డేంజర్ కింద కాపాడిండు. అవునా? వీడు మస్తు షార్ప్. గుడ్, ఐ లైక్ పీపుల్ ఆర్ షార్ప్. ఈ మచ్చ ఏంటి, బర్త్ మార్కా? కాదండి, లక్ మార్క్. ఓకే, నాకు చాలా ఆకలిగా ఉంది. అజయ్, యా, నీకోసం జబర్దస్త్ ఐటమ్ చేపించిన హైదరాబాద్ కి దమ్కి బిర్యానీ, తలకాయ, పాయ, బేజ మసాలా. ఓ మై గాడ్, ఇవన్నీ తింటే నా ఆకలి కాదు, నేనే పోతాను. ఏమ్రా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమ్రో, నువ్వు పోయి తిని రెస్ట్ తీసుకో, సాయంత్రం దావత్ ఉంది. నా బర్త్డే గుర్తు పెట్టుకుని అజయ్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. కట్టుకున్న మొగుడివి నువ్వే ఇచ్చావు. కట్టుకోవాలనుకునే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి కాకపడతారు, కట్టేసుకున్నాక ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. జోక్ లాబి, నువ్వే ఇస్తున్నావు చెప్పు. గిఫ్ట్ అనేది చెప్పకుండా ఇస్తేనే థ్రిల్. సరే, ఆ థ్రిల్ ఎప్పుడు వస్తున్నావో చెప్పు. ఈవినింగ్ పార్టీలో. వాట్? ఈవినింగ్ పార్టీలోనా? ఎస్, ఈవినింగ్ పార్టీలో. నాకెంత మంది ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నేను ఎదురు చూసేది నీ గిఫ్ట్ కోసమే తెలుసా. ఇన్సల్ట్ చెప్పాలి నీకు, అర్థం కదా? నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నా అనుకుంటున్నావు? ఒక దేవుడి దగ్గర. ఎవరితో రా ఫోన్లో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో సార్. గాపూరేనా? అవును సార్. నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పండి సార్. పూజమ్మను మాయ చేసుకొని పట్టడి ఛాన్స్ వచ్చింది. ఎలా సార్? గాడి దినం పార్టీల పూజమ్మకి గిఫ్ట్ ఇస్తా అని చెప్తుండు, గది ఫోన్లో విన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గా మణిరత్నం గాన్ని పట్టుకొని వాణ్ణి బట్టి నాకు అప్ప చెప్పాలా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అజయ్ కూడా పెట్టమా. ఏం చారీ, మందు కొట్టలే? లేదన్నా. అరే, ఈ దినం నా చెల్లెమ్మ బర్త్డేవా, మందు దాగు, ముక్క తీను, గిదేం గడ్డి తింటున్నావు? మందు దాగువా? లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి అన్న. అంటే మనుషులను మర్డర్ చేస్తావా? చెప్పలేదన్నా. నువ్వే దినం దాగువా, నీ ఇష్టం వచ్చిన ఏమన్నా చేయ, కావాలంటే మర్డర్ కూడా చేయి, ఎవడు పట్టించుకోడు. ఏయ్, చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎవడు మధ్యలో రాదు. నువ్వు దాగు. అలాగేనన్నా, తాగి తాగి. హాయ్ పూజ. ఎక్స్క్యూజ్ మీ, పదండి, మనం విన్నాం. వై ఆర్ దిస్ పీపుల్ డ్రింకింగ్ లైక్ దిస్? ఐ నెవర్ టచ్ ఆల్కహాల్. ఐ డోంట్ లైక్ ఇట్, యు నో. బట్ ఐ లైక్ డ్రింకింగ్. వాట్? డైలీ తాగుతాను. ఓ. And that too on the rocks. I have no problem drinking. I love it. If you don't mind. Yeah, yeah. Can I go and take a shot? Torga rara. Evara meeru ila unnarandi? Na bubble friends andi. Edo intolodu friends anta goppa cheptunnarandi ra. Enduku vacharo? Maavudi party undani piliste vachavana? Chichi, adhoyindale. Ella mola poi ado kanapadakunda unchondi. Party ayipoyinda migilin dini pothirgane. Ellane? Tagalgalu, ellu, doragalu. Endra? Chichi mustu bathilil. రే, ఏంట్రా ఇంత లేటు? అరేంటి, వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడతాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడు సంగతి చెప్తాను, రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. సరిగారు, మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే, నాకు వద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రెష్ టెస్ట్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. ఇంతటి మర్యాద వస్తుంది పట్టుకుని ఎంగులోకి ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకు వాడికి తేడా ఏముంది అన్నాడండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారీ గడితో కాళ్ళలోకి ఇచ్చుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. స్టాప్, ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్ట. సరిగా నా మాట. సరిగారు మీ మొహం మారిపోతుంది. చూడండి రా, ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారంట రా, ఓ పక్క నుంచోమని చెప్పాను కదా, కూర్చోమన్నారు, అందుకే ఉన్నావు. ఈడు మీకు సారా? ఎరా, నువ్వేనా ఇక్కడ కూర్చోమంది, కూర్చోమన్నావా? అబ్బో బాయ్, ఆ సూపేంట్రా అమ్మాయి. బై బై అత్మాబాయ్, అలా చూడకరా. బాబాయ్ బై బై అత్మాబాయ్, బాబాయ్. కత్తి కత్తి ఆగు, ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? వదిలేయండి.
ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులండి, యాంగర్ వచ్చేది. అమ్మా నాకు చెప్తా ఏంట్రా, ఇదిగో కనిపెట్ట సరుజై చెయ్యి కాళ్ళొత్తురా. సార్ సారి గారు, వీడిని వదిలేసి మంచి పార్టీ ముళ్ళకి వచ్చాడు సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తారా ఉంటా చూస్తారా అండి. ఏంటి సార్, సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరారా గురుజీ? మహేష్ బాబు ఎలా ఉంటాడరా, మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా, మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం అతను డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా. మూవీ చూడలేదా సార్? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. అలాగే आओ सुनाओ प्यार की एक कहानी. एक था लड़का, एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హత్యలే చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హత్య అయితే మనకు బ్యాడ్ అన్న, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్న వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హత్య అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా, దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి షూస్ తీసేసి? షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాలు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రాంది. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలుగుంటే పోను, మీరు వేస్తూ అన్నా చారి గారు చంపేస్తున్నారన్నా. అన్నా చూడన్నా, లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్నా 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 దాక్కున్నాడ్రా నువ్వు. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజల గారా, ఆయన చేత క్యారెక్టర్ చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఏంటి రెచ్చిపోతున్నాడ్రా, మా నాన్న దేవుడురా, మా నాన్న ఆయన ముచ్చలు పెట్టారా. రే బాబులు సార్, తిన్నావురా? లేదు సార్, మీకు తిన్నాక తింటాను. అచ్చా నేను చెప్పాడు జాగ్రత్తగా తినలేదు. చంపేద్దాం సార్, మీకు ఎందుకు? నేను జయ్ వయసులో ఉన్నావు, మస్తుగా తిను. అక్కడ అందరికి బిర్యానీ సర్వ్ చేశారు లేదా చూడండి, లాస్ట్ టేబుల్. ఏ ఆ టేబుల్ కూడా చూడండి రా. మరి నేను చెప్పారు ఆన్ చేయకుండా. త్వరగా త్వరగా కరెంట్ వచ్చేస్తుంది. మనం చెప్తే కానీ రాదు. నా గిఫ్ట్ ఎవరైనా చూస్తారు? చూస్తా పర్వాలేదు, నువ్వు ఇస్తే కానీ వెళ్ళాం. రే ముందు జనరేటర్ రెడీగా పెట్టుకోండి. ఏమైంది అజయ్? ఏమైంది నా చెల్లెలకి? ఏమైంది అజయ్ చెప్పు. సార్ షీఈస్ ప్రెగ్నెంట్, తను ఇప్పుడు గర్భవతి. నా చెల్లెలు ఆ పని చేయదు, నా తల తెగే పని చేయదు. మీరు టెన్షన్ పడద్దు, నేను ఇప్పటికీ మీరు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా నాయన రాములు మామకి ఇచ్చిన మాట కోసం
నీకు పూజమ్మనిచ్చి పెళ్లి చేయాలనుకున్నానే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఒకవేళ నా చెల్లెలా తప్పు చేసుంటే ఆ శిక్ష పడాల్సింది నీకు కాదు నాకు. నువ్వు మంచివాడిరా, వెళ్ళు, బయలుదేరా జై. మంచి మనసుతో వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని సాయపడ్డావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నేను అంతగా ఇష్టపడే మీ అన్నయ్యకి అబద్ధం ఎందుకు చెప్పానో తెలుసా? మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని. ఆల్ ది బెస్ట్. నేను చెప్పిన అబద్ధాన్ని నువ్వు త్వరలో నిజం చేయాలి. ఏం చెప్పాడు? చెప్పు. ఏం లేదు. వీణ్ణి నా కంటికి కనబడకుండా ఎక్కడికన్నా దూరంగా తీసుకొని పారిపో. పూజ, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఇందులో తన తప్పే లేదు, నేనే ఆట పట్టిస్తుంటే అనుకోకుండా అలా జరిగింది. అన్నా, ఇదంతా చూస్తుంటే పూజమ్మను గుట్టకు తీసుకెళ్లి మొక్కు తీర్చుకుంటే మంచిది అనిపిస్తుంది. హలో శంకర్, ఈడు ఆనెస్ట్, ఈయనకి నిజాయితీ ఉంది. పతోని నిజాయితీకి ఓ రేటు ఉంటది. దునియాల పతోనయ్యాల బిడ్డల కోసమే బతుకుతాడు, నేను మాత్రం నీకోసమే బతుకుతున్నా. డేయ్, దాన్ని పట్టుకురా. Hey! 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 H
నా చేతికి చిక్కినా నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసినో తెలుసారా నీకు? రేయ్ బల్లు, నీ కొడుకు విషయంలో నేను చేసిన తప్పు అనుకుంటే నేను వస్తానురా, నన్ను నరికి చంపు. కానీ నా చెల్లెల విషయంలో ఏమ్రా ఇది ఇట్లా అరుస్తుంది? ఇంత పెరిగి నీకు చెల్లెనట్లయిందిరా? నా చెల్లెలు వదిలేయ్. నా కొడుకుని చంపేటప్పుడు బతిమలాడే ఛాన్స్ కూడా నాకు ఇయ్యలే. నేనిస్తా బతిమలాడు. రేయ్ బల్లు, నా మాట వినరా. ఇంకో బతిమలాడు యాడన్నా నా మనసు కరుగుతుందేమో ట్రై చేయి. దాని మణికట్టు నరం కోసిన అదేడుందో దానికి కూడా తెలియదు. ఇంకో గంటలో వస్తుంది. దీని ఒంట్లో నేను ఎత్తు లెక్కనే ఈ సెల్ లో బ్యాటరీ కూడా లో ఉంది. నీకు దమ్ముంటే నువ్వు మొగోని వైతే వచ్చి సత్యలో నీ చెల్లెలు కాపాడు. పూజమ్మా అమ్మా నీకేం కాదు. ఎలా తెలుసుకునేది? సరే మాట్లాడతాను ఒకసారి సార్. ఎక్కడ ఉన్నానో తెలియదు అంటుంది. సరే మాట్లాడతా సార్. హలో పూజ, భయపడుకో భయపడుకో, టెన్షన్ పడుకో. నేను చుట్టూ ఏమున్నాయి చెప్పు. ఇంకేమున్నాయి చెప్పు. హలో, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది. హైదరాబాద్ మొత్తానికి పవర్ ఎలా సప్లై అవుతుందో చెప్తారా? సిటీలో 600 KV పవర్ గ్రిడ్స్ మూడు ఉన్నాయి. ఉప్పల్, మామిడిపల్లి, ఘనాపూర్. వీటి నుండి సబ్స్టేషన్స్ 220 KV మౌలాలి, యుద్ధమైలారం, గచ్చిబౌలి, చాంద్రాయణగుట్ట, శంషాబాద్, షాపూర్లకు పవర్ సప్లై అవుతుంది. ఈచ్ స్టేషన్ కి 15 నుండి 20 వరకు మినీ సబ్స్టేషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కంట్రోల్ సబ్స్టేషన్ లో ఉంటుంది. పూజ దగ్గర మొబైల్ ఉంది. మనం ఈ 6 సబ్స్టేషన్స్ కవర్ చేసి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే పూజ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. పూజ బీ ఆన్ ద లైన్. ఆఫ్ చేయమని చెప్పు. ఆఫ్. పూజ ఆఫ్ అయిందా? బంద్ చేయమను. ఆఫ్. ఆఫ్ అయిందా పూజ? సార్ మొత్తం చెక్ చేసాం, ఇంకేం లేవు సార్. చలో బంద్ చేయమని చెప్పు. ఆఫ్. ఆఫ్ అయిందా పూజ? ఆఫ్. ఆఫ్. Call you back. Pooja, beyond the line. Off jay manjabo. Off. Off in the. Off chain. Off chain. Off in the. Put off in the. Off in the. Put off chain, sir. And malla uktar anjani. On in the. Pooja, on in the. Kapra. Kapra lo yadunda yala yarkavutadi. That is very simple, sir. Kapra lo in Prati street lo o transformer untundi. On and off chesthe, amma ekkadundaro nimshallo telisipothundi, sir. Ah!
నీకు తెలియదమ్మా, వీడు నీ రక్తం కళ్ళ చూసిండు, వీడు బతక నీకు వీళ్ళేలంగా ఒక మనిషి చావడం నాకు ఇష్టం లేదన్నయ్య, వదిలేయి. నువ్వు నా బంగారు తల్లిని చంపాలని చూసినావు, అయినా కూడా నిన్ను ఇడిసే అన్నయ్య అంటుంది. అబ్బా పెదనాయనా, నువ్వు గమ్మనుండు, అరే ఐస్ క్రీమ్ పెట్టరా. పూజమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా గడెవడో. ఇంకా గొట్టంగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు. ఏ, నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఐడియట్. అదే మన బబ్బులను చూడు, నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు, అతనికి మనకి ఏ సంబంధం ఉందని. అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు. సాలగా అని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనీకి. మరి ఇప్పుడు ఏం చేయమంటా? అంత మీ ఇష్టం, మీరేం చెబితే అదే చేస్తాను. చివరికి ఆ బబ్బులు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. రేయ్ బబ్బులు. సార్, అవరా, నువ్వేదో పోరిన్ లవ్ చేస్తున్నాను, ఏడు దాకా వచ్చిందిరా స్టోరీ? అది నాకు జట్కా ఇచ్చి జంప్ అయిపోయింది సార్. నీకు కూడా సేవ్ అయిందా? ఏ సార్, మీకు అలాగే అయిందా? అరే నా సంగతి ఇడిసేరా, నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు, దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. గది ఎప్పుడు చెప్తుండే, ఆడదానికి పెళ్ళి అంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్ కేచి చేయాలని. గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా, నా చెల్లెల్ని నీకు ఇద్దామనుకుంటున్నా. అరే బబులు, మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా, ఏమంటావు? ఏమరా పైన చూస్తావు? రాముడు మాట ఆంజనేయుడు, సూన్య మాట మన్మోహన్ సింగ్, శంకర్ గౌడ్ మాట ఈ బబులు ఎప్పుడు కాదన్నారు సార్. అయితే ఇంకేం కేల్ కథం ఇంగ్లీష్? నమస్తే సార్. అరే చారిగాడు కూడా వచ్చిండు, ఏమరా చారి ముహూర్తం పెట్టాలే. నువ్వు ఇలా టెన్షన్ పడతావు, నేను చూడలేకపోతున్నాను అన్న. గ్యారంటీగా మగ పిల్లడు పుడతాడన్నా, మన శారీ సార్ చెప్పారు కదా. అబే నే బాధపడతలేరా, పరశాన్లు నా పెండ్లికి ముందే మూడో నెలని గాజేగాడు చెప్పిండు. గాలెక్కనకి ఇది పదమూడో నెల, ఏడో నెల పుట్టుడిన్నా చూసినా గాని ఇదేంద్రా పదమూడో నెల. ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏమైనా ఇప్పుడు పదమూడో నెలలో పిల్లలు పుడతా ముందు నీకేనా ఐడియా ఉందమ్మా? ఏంటి జస్ట్ జనరల్ కోసం అడుగుతున్నావా? రేయ్ డౌన్ కురా, మన లెక్క గాని కేంద్రం చేసుకో. చూసినావమ్మా నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ పైల మానలు ఎక్కున్నాడు. ఆడవాడు బావగారు మా నాయన బే. పూజ చూడు, అచ్చం వీడి కళ్ళు ముక్కు అన్ని మన బబ్బులులో లేవు. ఊరి వీడి దొంపటగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్బులు చేతి మీద లాగే ఉంది.